గుడ్ ఈవినింగ్ ఆల్ నేను మీ నరహరి చొక్కర పైథాన్ తెలుగు ట్రైనర్ని సో ఇప్పుడు దాకా అయితే మనం కండిషనల్ స్టేట్మెంట్స్లో భాగంగా ఉన్నటువంటి లూప్స్ కోసం చెక్ చేయడం జరిగింది అది ఫిక్స్డ్ లూప్ కోసం చూసాము వేరియబుల్ లూప్ కోసం చూడడం కూడా జరిగింది అందులో భాగంగానే మనం ఫర్ అండ్ వైల్ రెండు ప్రిమిటివ్ మెథడ్స్ యూజ్ చేసి మనం కావాల్సినటువంటి ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయడం జరిగింది సో అందులో భాగంగా మనం లాస్ట్ కొన్ని ప్రోగ్రామ్స్ చెక్ చేసుకున్నాము అందులో లైక్ సిరీస్ ఆఫ్ వాల్యూస్ అంటే మనం ప్రింట్ చేయడం కానివ్వండి లైక్ ఏదైనా మనకు కావాల్సినటువంటి పిరమిడిక్ షేప్లో వాల్యూస్ ప్రింట్ చేయడం అది మేబీ క్యారెక్టర్స్ కానివ్వండి స్పెషల్ క్యారెక్టర్స్ లేదంటే ఆల్ఫాబెట్స్ ప్రింట్ చేయడము నంబర్స్ ప్రింట్ చేయడం ఇట్లా ఇవన్నీ కూడా చూడడం జరిగింది అయితే చివరిలో ఒక కీవర్డ్ కోసం మనం డిస్కస్ చేయాల్సినటువంటి ఉంది ఆల్రెడీ మనం ఇది ఇఫ్ కండిషన్స్లో చూస్తున్నాం పాస్ అని ఈ పాస్ అని కీవర్డ్ యొక్క పర్పస్ ఏంటి అంటే జనరల్గా మనం ఇఫ్లో కూడా ఏం చూస్తున్నాం లైక్ ఒక కండిషన్ ఇచ్చి సాటిస్ఫై అవుతే ఏం జరగాలని చెప్పే ప్ర భాగంలో మనం కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నాం అలాగే ఇక్కడ కూడా పాస్ అంటే ఈ ఇక్కడ కూడా ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేయాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ టెన్ అనుకుంటే కనుక ఇప్పుడు ఐని మనం ప్రింట్ చేస్తే అంటే ఇక్కడ ఏమంటున్నాము మనం ఇచ్చే కండిషన్ సాటిస్ఫైడ్గా ఉన్నంత దాకా ఇది జరగాలి అని చెప్తున్నాం కాబట్టి అకార్డింగ్లీ మనకు ఒక అవుట్పుట్ అనేది వస్తుంది అయితే ఒకవేళ మీరు కండిషన్ సాటిస్ఫైడ్గా ఉన్నంత వరకు ఏమీ జరగకూడదు అనుకునేటప్పుడు అప్పుడు సింప్లీ ఏం చెప్తామంటే ఈ ప్లేస్లో అంటే నా దగ్గర ఇంకా ఇవ్వడానికి ఎట్లాంటి స్టేట్మెంట్స్ లేవు బట్ అక్కడ ఇవ్వకపోతే ఆ లూప్ అక్కడ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి దాని నుంచి నేను బయటికి రావడానికి అంటే కండిషన్ సాటిస్ఫై అయినా కానీ ఏమీ జరగకుండా కోసం నేను ఇక్కడ సింప్లీ ఐఎమ్ గివింగ్ యాజ్ అ పాస్ సో అప్పుడు ఏమీ జరగకుండా మీకు కంట్రోల్ బయటకు వచ్చేస్తుంది ఇది పాస్ స్టేట్మెంట్ యొక్క పర్పస్ ఓకేనా రైట్ అయితే లాస్ట్ సెషన్లో కొన్ని ప్రోగ్రామ్స్ మనం చూద్దామని చెప్పుకోవడం జరిగింది లైక్ లూప్స్ యూస్ చేసి పిరమిడ్స్ జనరేట్ చేయడము హాఫ్ పిరమిడ్ దానికి సంబంధించి మీరు చేస్తుంటే ఓకే అదర్వైజ్ ఒకసారి చూద్దామంటే విల్ హ్యావ్ ఎ ట్రై ఆన్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక ప్రోగ్రామ్ చూపుతాను ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏంటి అంటే వన్ మూమెంట్ సో ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్ ఏంటి అంటే కనుక మనం ఇచ్చినటువంటి ఏవైతే వాల్యూస్ని సిరీస్ ఆఫ్ వాల్యూస్ని క్యారెక్టర్స్ కింద కన్వర్ట్ చేసి వాటిని మనం ప్రింట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఒక ప్రోగ్రామ్ మనం రాసుకున్నాం సో దీన్ని కనుక మనం జనరేట్ చేస్తే అవుట్పుట్ మనకి ఇట్లా వచ్చింది లైక్ ఏ ఏబిఏబిసి ఏబిసిడి ఏబిసిడిఈ సో ఇది ఎట్లా జనరేట్ అయింది మనకు తెలుసు కదా మనం రేంజ్ ఆఫ్ వాల్యూస్ని అక్కడ సిక్స్టీ ఫైవ్తో స్టార్ట్ చేసి సెవెంటీ వన్ అంటే అప్ టు సెవెంటీ అని అర్థం ఎందుకంటే మైనస్ వన్ అవుతుంది కాబట్టి సో దాన్ని మనం సిహెచ్ఆర్ అని ఒక ఫంక్షన్ ఇచ్చి అంటే యాస్కి వాల్యూని యాస్కి క్యారెక్టర్ కింద కన్వర్ట్ చేసి దాన్ని ఇక్కడ జనరేట్ చేయడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ అ లూప్ విత్ ఇన్ ద లూప్ ఇది ఎట్లాగే యాక్సెసిబిలిటీ ఉంది అనేది లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ కూడా చేయడం జరిగింది ఓకేనా సో అలానే దీని కంటిన్యూషన్లో భాగంగా మరికొన్ని ప్రోగ్రామ్స్ కనుక మనం చూస్తే ఒక లూప్ని మీరు అంటే సిరీస్ ఆఫ్ వాల్యూస్ని మనం రివర్ట్లో చేసేది అంటే రివర్స్ మోడ్లో ప్రింట్ చేసేది మనం ఇదివరలో పైనుంచి వరకు సారీ పిరమిడ్ మనం ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు రివర్స్ మోడ్లో కనుక నేను ఫైవ్ ఇస్తే లైక్ దిస్ అండ్ ఇది మనం ఏం చేస్తున్నాం ఇక్కడ వన్తో స్టార్ట్ చేసి ఫైవ్ రన్ చేస్తున్నాం బట్ ఇక్కడ హయ్యర్ వాల్యూని స్టార్ట్ చేసి లోవర్ వాల్యూ దగ్గర ఎండ్ చేసి దానికోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ దీని ఎక్స్ప్లనేషన్ క్లియర్ ఏముంది మీరు ఎంటర్ చేసే వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫైవ్ ఎంటర్ చేశాను ఫైవ్ ని మీరు రోజ్ అనే ఒక కీబోర్డ్ ఐ మీన్ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నారు ఇక్కడ ఏమంటున్నాము ఫర్ ఐ ఇన్ రేంజ్ ఫ్రమ్ స్టాప్ మనకు అంటే రేంజ్కి ఉన్నటువంటి సింటాక్స్ మీకు తెలుసు కదా స్టార్ట్ వాల్యూ స్టాప్ వాల్యూ స్టెప్ వాల్యూ జనరల్గా మనకి ఇదివరలో కనుక అంటే పాజిటివ్ వాల్యూస్ జనరేట్ చేయాలంటే స్టార్ట్ వాల్యూ తక్కువ ఉంటుంది స్టాప్ వ్యాల్యూ ఎక్కువ ఉంటుంది స్టెప్ వాల్యూ ఇంక్రిమెంటేషన్లో ఉంటుంది మనకి బట్ ఇక్కడ మన రివర్స్లో పైనుంచి కిందికి తీసుకెళ్తున్నాం కాబట్టి ఈ స్టార్ట్ వాల్యూ అనే దాన్ని మీరు ఎక్కువగా తీసుకుంటున్నారు అంటే ఫైవ్ ఇక్కడ లో ఫైవ్ ఎంటర్ చేసాం కాబట్టి స్టాట్ వాల్యూ ఫైవ్ స్టాప్ వాల్యూ ఏమై ఉండాలి జీరో వరకు తీసుకెళ్ళాలి అంటే అర్థం ఏంటి మనం రివర్స్ లో తీసుకుంటున్నాం మైనస్ వన్ అంటే ఫైవ్ తర్వాత ఫోర్ తర్వాత త్రీ అట్ లైక్ దట్ సో దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఆ వాల్యూని జేలోకి తీసుకొని జేలో ఉండే వాల్యూని మనం ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అన్నట్టు ఐ హోప్ యూ క్లియర్ రైట్ ఇవన్నీ మనం చేస్తున్నాం ఇదివరలో మీకు క్లియర్ ఐడియా ఉంటుంది ఓకే అట్లానే దీన్ని మరి కాస్త ఎన్హాన్ చేస్తూ పిరమిడ్ ఇన్వర్ట్లో కొన్ని శాంపిల్స్ ఇవన్నీ కూడా అంటే ఈ లూప్ ఇది లూపుని ఎట్లా యూస్ చేయొచ్చు అట్లా దాన్ని చెప్పుకునే భాగంలో ఇవన్నీ కూడా కొన్ని శాంపిల్స్ ఇక్కడ మనం చూస్తున్నాం నేను ఫైవ్ ఎంటర్ చేస్తున్నాను అది నంబర్స్ రూపంలో మీరు ప్రింట్ చేస్తున్నారు అన్నట్టు అట్లానే ఇక్కడ స్పేసెస్ ఇస్తూ అంటే మనం రాంబస్ వాల్యూని జనరేట్ చేసేదానికి ముందుగా మనం కొన్ని స్పేసెస్ ఇస్తూ ఒక షేప్ ని ఆల్మోస్ట్ ఒక హాఫ్ పిరమిడ్ షేప్ ని జనరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఎంతవరకు మనం ఏం చేస్తున్నాము లెఫ్ట్ హాఫ్ పైనుంచి కిందికి కింద నుంచి పైకి ఇచ్చేస్తాము ఇక్కడ ఏంటంటే రాంబస్ లో ఎగ్జాక్ట్ గా గా హాఫ్ పొజిషన్ ఎట్లా జనరేట్ చేయాల దానికోసం ఇక్కడ చూడడం జరిగింది సో స్టార్ స్పేస్ లో మీరు నంబర్స్ కావాలంటే నంబర్స్ కూడా జనరేట్ చేయగలుగుతారు ఇది క్లియర్ కదా ఎస్ ఏమైనా దీనికి సంబంధించి ఇంకా ఏం ఎక్స్ప్లెనేషన్ కావాలా అది ఎట్లా వాల్యూస్ జనరేట్ అవుతున్నాయి స్పేసెస్ ఎట్లా జనరేట్ అవుతున్నాయి క్లియర్ కదా భరత్ గారు ఎట్ క్లియర్ సో రైట్ రైట్ ఓకే అలాగే మనం ఆల్రెడీ తెలుసు కదా ఈ ఫ్లాయిడ్స్ ట్రయాంగిల్స్ అంటాము అట్లానే పాస్కల్స్ ట్రయాంగిల్స్ వాటిని కూడా మనం సారీ ఒక సిరీస్ ఆఫ్ వాల్యూస్ ప్రింట్ చేయడానికి లూప్ విత్ లూప్ ఇచ్చట్ల మనం జనరేట్ చేయచ్చు ఫైవ్ రోజు ఆఫ్ దీంట్లోనే తీసుకుంటే కనుక ఇది ఫ్లాయిడ్స్ లైక్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో ఆన్ ఇది ఫ్లాయిడ్ సంబంధించినటువంటి ట్రయాంగిల్ ఓకే అట్లానే ఆస్కల్స్ ట్రయాంగిల్ కూడా ఒకసారి మనం చెక్ చేసే ప్రయత్నించేద్దాము ఐ విల్ ది ద సేమ్ రో ఇన్పుట్ తో ఇలా వస్తున్నాం వన్ 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 టూ వన్ వన్ టు త్రీ లైక్ దిస్ ఇది పాస్ కల్స ట్రయాంగిల్ ఓకే అండ్ దెన్ ఫుల్ పిరమిడ్ లైక్ రాంబస్ తో కనుక మీరు చూడాలనుకుంటే కనుక అది కూడా మనం చూద్దాము

హార్జెంట్లుగా చూస్తున్నాక దాన్ని రివర్స్లో మళ్ళీ దాన్ని జాయిన్ చేసి చూడటానికి అంటే ఫైనల్లీ మనం అర్థం చేసుకుంది ఏంటి అంటే లూప్ విత్ ఇన్ లూప్ యూజ్ చేయడం ద్వారా మల్టిపుల్ వాల్యూస్ ఫర్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ యొక్క మల్టిపుల్ వాల్యూస్ని ఎట్లా జనరేట్ చేయాలని దానికోసం అన్నీ కూడా కొన్ని శాంపిల్ ప్రోగ్రామ్స్ అది దెన్ వీఆర్ మూవింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎ పైథాన్ ఈజ్ నథింగ్ బట్ పైథాన్ కలెక్షన్స్ దీనికి వేరు వేరు పేర్లతో మనం పిలుస్తాము పైథాన్ కలెక్షన్స్ పైథాన్ యారేస్ పైథాన్ డేటా స్ట్రక్చర్స్ అలాగే పైథాన్ డేటా కలెక్షన్స్ ఇలా వేరు వేరు పేర్లతో పిలుస్తాం అయితే ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ అని నేను చెప్పదలుచుకుంటున్నాను అంటే సి మనం పైథాన్ యొక్క పైథాన్ ఇస్ అ వర్స్టైల్ లాంగ్వేజ్ ఎందుకు వర్స్టైల్ లాంగ్వేజ్ అంటున్నామంటే దీన్ని డిఫరెంట్ సెక్టార్స్ మనం యూజ్ చేయడం జరుగుతుంది అందులో ప్రధానంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము ఈ బిగ్ డేటా కాన్సెప్ట్లో డేటా సైన్స్ లైక్ డేటా విజువలైజేషన్ డేటా రిప్రజెంటేషన్ డేటా ఎనాలిసిస్ ఎనాలటిక్స్ ఆఫ్ డేటా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో పైథాన్ మనం చాలా విరివిగా యూజ్ చేయడం జరుగుతుంది కారణం ఏంటి అంటే సి మనం అనుకున్నటువంటి డేటా ఎనాలిసిస్ కానివ్వండి డేటా ఎనాలెటిక్స్ కానివ్వండి ఆర్ఎల్స్ విజువలైజేషన్ ప్రజెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డేటా ఇట్లా ఏం చెప్పుకున్నా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాని మనం ఎక్కడో చోట స్టోర్ చేసి పెట్టుకోవాలి సో జనరల్గా మనకు తెలిసి డేటా స్టోరేజ్ చేయడానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన ప్లేసెస్ మనం డేటా బేసిస్ అని చెప్తాం ఈ డేటా బేసిస్లో డేటా అంతా కూడా మీకు రికార్డ్స్ రూపంలో స్టోర్ చేయబడుతుంది ఆ రికార్డ్స్ అనేది వెగైన రిప్రజెంటేషన్ సమ్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా మనం డేటా బేసిస్ కాన్సెప్ట్స్ లో క్లియర్ గా దీనికోసం మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అసలు డేటా అంటే ఏంటి డేటా బేస్ ఏంటి డేటా బేస్ కంటే ముందు రికార్డ్స్ ఎట్లా జనరేట్ చేయాలి దానికంటే ముందు దానికి ఫీల్డ్స్ ఐడెంటిఫికేషన్ ఎట్లాగా ఎంటిటీస్ అంటున్నాం సో వాటిని దాని ద్వారా మనం డేటా స్టోర్ చేసిన తర్వాతనే దానిపైన మనకు కావాల్సినటువంటి ఆపరేషన్స్ డేటా ఎనాలిసిస్ కానివ్వండి విజువలైజేషన్స్ కానివ్వండి ఇతరత్ర మనకి ఏమైనా కావాలంటే కూడా అవన్నీ మనం చేయగలుగుతాం సో అయితే ఈ డేటా స్టోర్ చేయడానికి వేరియస్ డేటా స్ట్రక్చర్స్ మనకి అవసరం అవుతాయి జనరల్గా మనకు అనుకున్నటువంటి లొకేషన్లో మన డేటాను స్టోర్ చేయడానికి వేరియస్ డేటా స్ట్రక్చర్స్ మనకి అవసరం అవుతాయి అలాగే డేటా కలెక్షన్స్ మనకి అవసరం అవుతాయి యారేస్ మనకి అవసరం అవుతాయి అయితే డేటా స్ట్రక్చర్స్ ప్రధానంగా మనకి ఎందుకు ఉపయోగపడతాయంటే సారీ ఈ డేటా స్ట్రక్చర్స్ మనకి ఏం చెప్తాయంటే ఒక డేటాబేస్లో లేదంటే ఒక లొకేషన్లో డేటా ఏ విధంగా స్టోర్ కాబడింది స్ట్రక్చర్ ఆఫ్ ద డేటా ఏ విధంగా స్టోర్ కాబడింది ఏ డేటా ఎక్కడ స్టోర్ కాబడింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అది తెలిస్తేనే ఒక డేటా ఎక్కడ స్టోర్ అయ్యిందని తెలిస్తేనే దాన్ని ఐడెంటి ఐడెంటిఫై చేసి యాక్సెస్ చేయడం ఈజీ జనరల్ అంతే కదా మనకు కావాల్సినటువంటి ఒక వస్తువు ఎక్కడుందో మనకు తెలిస్తేనే దాన్ని పట్టుకోవడం ఈజీ అవుతుంది దాన్ని మనం బయట తీసుకొచ్చి కావాల్సిన విధంగా దానిపైన ఇతరత్ర ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం ఈజీ అవుతుంది ద సేమ్ వే ఇక్కడ కూడా మనకు డేటా బేసిస్లో డేటా ఏ విధంగా స్టోర్ అవుతుంది ద స్ట్రక్చర్ ఆఫ్ ద డేటా ఏ విధంగా ఉన్నది అది ఎక్కడ ఉన్నది అని తెలుసుకునే దానికి ఈ డేటా స్ట్రక్చర్స్ అనేవి ప్రధానంగా మనకి చాలా హెల్ప్ చేస్తాయి అయితే పైతాన్కి వచ్చేపాటికి మిగతా వాటితో కంపేర్ చేస్తే దీనికి ఉన్నటువంటి వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ కానివ్వండి వెర్స్టాలిటీ కానివ్వండి దాన్ని ఉద్దేశించి మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా కలెక్షన్ టైప్స్ అనేవి ఉన్నాయి దీని కలెక్షన్ డేటా టైప్స్ అని లేదా డేటా కలెక్షన్స్ అని లేదనుకుంటే అరేస్ అని డేటా స్ట్రక్చర్స్ అని వేరు వేరు పేర్లతో అయితే పిలవడం జరుగుతుంది అయితే ప్రధానంగా పైతాన్కి వచ్చేపాటికి నాలుగు ప్రధానమైనటువంటి డేటా కలెక్షన్ స్ట్రక్చర్స్ అదే కలెక్షన్ డేటా టైప్స్ కానీ డేటా స్ట్రక్చర్స్ కానీ మనం అక్కడ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అది ఒకటి లిస్ట్ అని రెండు టపల్ మూడు సెట్ నాలుగు డిక్షనరీ అవి ఏంటి అంటే లిస్ట్ టపుల్ సెట్ డిక్షనరీ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రాపర్టీ ఉంటుంది సో సిమిలారిటీస్ చాలా ఉన్నప్పటికీ కూడా చేంజెస్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి సో వాటి కోసం మనం మెల్లమెల్లగా ఒక్కొక్క దానికోసం తెలుసుకునే ప్రయత్నంలో వాటి మధ్య ఈ నాలుగు మధ్యలో ఉన్నటువంటి సిమిలారిటీస్ ఏంటి వీటి మధ్యలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి మా చేంజెస్ ఏంటి ఇంకా చెప్పాలంటే దేన్ని ఎక్కడ ఉపయోగిస్తాం ఎందుకు ఉపయోగిస్తాం అనేది క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేయగలుగుతాం అయితే కాస్త ఇంట్రడక్షన్ వీటి కోసం మనం తెలుసుకునే ప్రయత్నం చేసే భాగంగా లిస్ట్ అనేది ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ వేరియస్ డేటా టైప్స్ అగైన్ ఆఫ్ కోర్స్ లిస్ట్ కానీ టపుల్ కానీ సెట్ కానీ డిక్షనరీ కానీ ఇవన్నీ కూడా కలెక్షన్ ఆఫ్ వేరియస్ ఆబ్జెక్ట్స్ వేరియస్ డేటా ఐటమ్స్ ఇట్లా మనం చెప్తాం అయితే ఈ నాలుగిట్లో కూడా మీరు కావాల్సిన డేటాని స్టోర్ చేసుకోవచ్చు అది ఏ టైప్ అయినా పర్వాలేదు ఐదర్ ఇట్ మే బీన్ ఇంటీజర్ ఆర్ స్ట్రింగ్ కరెంట్స్ ఏదైనా కానివ్వండి ఏదైనా కానివ్వండి ఈవెన్ బులెన్స్ కూడా మీరు ఈజీగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అయితే దానికి ఉన్నటువంటి తేడాలు అన్ని కూడా మనం తర్వాత సెషన్లో చూద్దాం అని అనుకున్నాం కదా సింప్లీ లిస్ట్ కొట్టే వచ్చేవాటికి ఏం చెప్పవచ్చు అంటే మనం ఇట్స్ ఎ కలెక్షన్ విచ్ ఈజ్ ఆర్డర్డ్ అంటే మనం డేటాని స్టోర్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ ఆర్డర్లో స్టోర్ చేయగలుగుతాము అట్ ద సేమ్ టైమ్ ఇది ఇండెక్స్డ్ అంటే దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఐటెంను కూడా మనం ఇండివిజువల్గా యాక్సెస్ చేయడానికి దానికి ఒక అడ్రస్ ఉంటుందని ఇండెక్స్ వ్యాల్యూ అని చెప్తున్నాము మనకు కావాల్సిన విధంగా మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు ఇట్స్ అ చేంజబుల్ నెక్స్ట్ ఒకేలాంటి ఐటమ్స్ని కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇది డూప్లికేట్ని కూడా అలౌ చేస్తుంది దిస్ ఇస్ లిస్ట్ అదే టబ్బుల్కి వచ్చేపాటికి ఇది కూడా వేరియస్ డేటా టైప్స్ ఉన్నటువంటి ఐటమ్స్ని ఎలిమెంట్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు ఇది కూడా ఆర్డర్డ్ బట్ అన్ దాంట్లో చేంజెస్ మనం చేయలేము ఎందుకు కూడా మనం తర్వాత చూద్దాము అయితే డూప్లికేట్ వాల్యూస్ ఒకేలాంటి వాల్యూస్ని ఇందులో కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కాక అండ్ ఆ థర్డ్ వన్ వచ్చేసేసి సెట్ అవుతుంది థర్డ్ కలెక్షన్ సెట్ దీంట్లో మనం స్టోర్ చేసే డేటా అంతా కూడా అన్ఆర్డర్డ్ అండ్ అన్ఇండెక్స్డ్ అన్ఆర్డర్డ్ అన్ఇండెక్స్డ్ కాబట్టి మనకు కావాల్సినటువంటి ఐటెం ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో మనకు తెలియదు దాన్ని యాక్సెస్ చేయడం కూడా కంపేర్ చేస్తే మిగతా వాడితే అంతా ఈజీ కూడా కాదు అలాగే డూప్లికేట్ డూప్లికేట్ ని కూడా ఇది అలౌ చేయదు ఓకే లేకపోతే ఫోర్త్ వన్ అండ్ చాలా ఎక్కువగా మనం ఉపయోగించేది ఏంటి అంటే డిక్షనరీ అంటే ఎక్కువ డేటాను స్టోర్ చేసే క్రమంలో ఒక డేటాబేస్ మోడ్లో డేటాను స్టోర్ చేసే క్రమంలో రికార్డ్స్ రూపంలో స్టోర్ చేసే క్రమంలో మనం తీసుకునే కలెక్షన్ టైప్ ఏది అంటే డిక్షనరీ ఇది కూడా ఆర్డర్ డే ఉంటుంది అది కూడా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది త్రీ పాయింట్ సెవెన్ అండ్ అబోవ్ అన్ని కూడా ఆర్డర్డ్ అంతకు ముందు అన్ని కూడా అన్ఆర్డర్డ్ అండ్ డేటాని చేంజ్ చేసుకోవచ్చు డూప్లికేట్ వాల్యూస్ కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ స్టోరేజ్ అంతా కూడా మీకు కీ అండ్ వాల్యూ బేస్డ్ పద్ధతిలో డేటా స్టోరేజ్ కానివ్వండి డేటా ఐడెంటిఫికేషన్ కానివ్వండి అట్లాగే డేటాని యాక్సెస్ చేయడం అనేది కూడా ఆధారపడి ఉంటుంది అంటే ఇది కీ అయితే దానికి రిలవట్ ఉన్నటువంటి కీ వాల్యూ ఇది దీనికోసం మనం తర్వాత సెషన్స్లో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే దీని ఇంకా కూడా దీన్ని మనం రెడీ లాగా ఒక కంపారిజన్ తీసుకుంటే కనుక జనరల్గా మనం చెప్తున్నటువంటి లిస్ట్ టపుల్ సెట్ డిక్షనరీస్ అనేది ఇవన్నీ కూడా డేటాని స్టోర్ చేసేటప్పుడు దాన్ని ఒక ప్రాపర్ ఆర్డర్లో స్టోర్ చేయడానికి ఒక ఎఫిషియంట్ మేనర్లో స్టోర్ చేయడానికి స్టోర్ చేసిన డేటాని మెయింటైన్ చేయడానికి మ్యానిపులేట్ ఇది చాలా వరకు దోహదం పరుస్తుందని మనం ఇదివరలోనే డిస్కస్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ నాలుగు రకాలైనటువంటి డేటా స్ట్రక్చర్స్ని ఒక్కసారి కనుక మనం కంపేర్ చేసుకుంటే కనుక లిస్ట్లో మనం నాన్ హోమోజీనియస్ ఇన్ ద సెన్స్ ఒకేలాంటి వాల్యూస్ మనం స్టోర్ చేయాల్సిన అవసరం లేదు టపుల్లో కూడా ఒకేలాంటి వాల్యూస్ని స్టోర్ చేయాల్సిన అవసరం లేదు సెట్లో కూడా ఒకేలాంటి వాల్యూస్ని స్టోర్ చేయాల్సిన అవసరం లేదు అట్లానే డిక్షనరీలు కూడా ఒకేలాంటి వాల్యూస్ని స్టోర్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇకపోతే మనం ఇది లిస్ట్ అని రిప్రజెంట్ చేయడానికి మనం ఈ స్క్వేర్ బ్రాకెట్స్తో దాన్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది టపుల్ రిప్రజెంట్ రిప్రజెంట్ చేయడానికి పరంత సీజ్తో మనం క్రియేట్ చేయడం జరుగుతుంది అలాగే సెట్ కానీ డిక్షనరీని కానీ మనం ఫ్లవర్ బ్రేసెస్తో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది వాటి మధ్యన డిఫరెన్స్ మనం చూద్దాం ఇకపోతే లిస్ట్లో డూప్లికేట్ వాల్యూస్ పెట్టుకోవచ్చు టప్పులకు డూప్లికేట్ వాల్యూస్ పెట్టుకోవచ్చు బట్ సెట్స్లో డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయదు అలాగే డిక్షనరీలు కూడా ఎలిమెంట్స్ కానివ్వండి కీస్ కానివ్వండి డూప్లికేట్ వాల్యూస్ అక్కడ అలా చేయదు సో లిస్ట్కి వచ్చేపాటికి దాంట్లో ఉన్నటువంటి ఏవైతే సిరీస్ ఆఫ్ వాల్యూస్ ఉన్నావో లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయో వాటిని మనం నెస్టెడ్ చేయొచ్చు నెస్టెడ్ అంటే జస్ట్ స్లైసింగ్ అంటాం డేటా స్లైసింగ్ యూస్ చేసి మనకు కావాల్సినటువంటి పార్ట్ బై పార్ట్ అందులో మనకి ఏది కావాలంటే అది ఈజీగా యాక్సెస్ చేతుందని కూడా మనం చూద్దాం ఇది కూడా నెస్టెడ్ యూజ్ చేయడం ద్వారా మనం స్లైసింగ్ అది చేసుకోవచ్చు ఇది కూడా చేయొచ్చు అలాగే ఇది కూడా మనం చేసి పెట్టుకోవచ్చు ఓకేనా అట్లానే లిస్ట్ మెథడ్ యూజ్ చేసి దీన్ని లిస్ట్ కన్స్ట్రక్టర్ అంటాము లిస్ట్ మెథడ్ యూజ్ చేసి కూడా లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు అలాగే టపుల్ మెథడ్ యూజ్ చేసి టపుల్ని క్రియేట్ చేయొచ్చు సెట్ మెథడ్ యూజ్ చేసి సెట్ని క్రియేట్ చేయొచ్చు అట్లాగే డిక్షనరీ మెథడ్ యూజ్ చేసి డిక్షనరీని మనం క్రియేట్ చేయొచ్చు అట్లాగే వన్ బై వన్ మనం చెక్ చేసాము ఇంకా చాలా ఉన్నాయి బట్ ఒక్కసారి మనం ఇంకొక టూ త్రీ పాయింట్స్ ఉన్నాయి చెక్ చేసేసి మనం లిస్ట్ కోసం వెళ్ళిపోతాము సో ఇందులోకి వచ్చేపాటికి ఇట్స్ అ మ్యూటబుల్ మ్యూటబుల్ మీన్స్ వీ కెన్ చేంజ్ యాజ్ యూ వాంట్ ఎప్పటికప్పుడు లిస్ట్లో దాంట్లో ఉన్నటువంటి దానికి ఇండెక్స్ ప్లేసెస్ కానివ్వండి దాంట్లో ఉన్న వాల్యూస్ని కానివ్వండి మనం కావాల్సిన విధంగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు వరే టపుల్కి వచ్చేపటికి దిస్ ఈస్ ఇమ్యూటబుల్ సో వీ కెనాట్ మేక్ చేంజెస్ సెట్ కానివ్వండి అలా డిక్షనరీ కూడా మ్యూటబుల్ కాబట్టి మనం చేంజెస్ అది చేసుకోవచ్చు అయితే డిక్షనరీకి వచ్చేప్పటికీ ఆ కీస్ని చేంజ్ చేసేటప్పుడు ఒకేలాంటి వాల్యూస్ ఉన్నటువంటి ఒకటి కంటే ఎక్కువ అంటే డూప్లికేట్ లేకుండా మనం చూసుకోవాల్సి వస్తుంది ఇకపోతే లిస్ట్ అనేది ఆర్డర్డ్ ఆర్డర్డ్ కాబట్టి మనకి ఇండెక్స్డ్ ఆర్డర్డ్ అండా ఇండెక్స్డ్ కాబట్టి మనకు కావాల్సిన ఐటమ్ ఎక్కడ ఉంది ఈజీగా తెలుస్తుంది దాన్ని ఈజీగా మనం యాక్సెస్ చేయొచ్చు అలాగే టపుల్ కూడా ఆర్డర్డ్ వెజ్ అ సెట్కి ఇండెక్స్డ్ కాదు కాబట్టి అది అన్ఆర్డర్డ్ ఓకే ఇందాక దీనికోసం మనం మాట్లాడుకోవడం జరిగింది రైట్ కాకపోతే ఈ ఆ లిస్ట్ అనేది ఎక్కువ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ మనం ఎక్కువగా యూజ్ చేయడానికి ఎస్పెషల్గా జావా స్క్రిప్ట్ ఈ నోటేషన్స్ యూజ్ చేయడానికి ఇది మనం యూజ్ చేయడం జరుగుతుంది అట్లానే టపుల్స్ అనేది ఎస్క్యూఎల్ క్వర్రీ సీక్వెల్ క్వర్రీలో యాక్సెస్ చేయడానికి డేటా బేసెస్ మేనేజ్ ఇది ఉపయోగపడుతుంది అట్లాగే సెట్ అనేది మనం అది డూప్లికేట్ అలో చేయట్లేదు కాబట్టి యూనిక్ వాల్యూస్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది అట్లాగే డిక్షనరీకి వచ్చే కింద అనుకున్నాం కదా ఒక రికార్డ్ రూపంలో దాన్ని మనం డేటా ఫ్రేమ్స్ అంటున్నాము ఆ జేసన్తో మనం యూషన్కి ఇక్కడ ఉపయోగపడడం జరుగుతుంది బట్ ఫైనల్ గా సరే పూర్తిగా ఇవన్నీ మనం ప్రజెంట్ గుర్తు పెట్టుకోకపోయినప్పటికీ కూడా ఫైనల్ గా మనం అర్థం చేసుకుంది ఏంటి అంటే ఈ లిస్ట్ టపుల్ సెట్ డిక్షనరీ లాంటి డేటా స్ట్రక్చర్స్ ఉపయోగించి మనం ఎక్కువ డేటాని మనకు కావలసిన లొకేషన్స్ లో స్టోర్ చేయడానికి ఇది అలౌ చేస్తుంది ఆ విధంగా స్టోర్ చేసిన డేటాని మనం మ్యానిపులేట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి డేటాని యాక్సెస్ చేయడముగా అవసరం లేని డేటాని మనం రిమూవ్ చేయడం కానీ కొత్త డేటా అందులో యాడ్ చేయడం కానీ మాడిఫికేషన్స్ అన్నీ చేయడం ద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా లైక్ డేటా బేసెస్ని మనం మెయింటైన్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి ఓకే దెన్ వీఆర్ మూవింగ్ టు ఆర్ ఫస్ట్ కలెక్షన్ ఐటమ్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఓకేనా సో లిస్ట్కి వచ్చేపాటికి ఏమంటున్నామంటే దిస్ లిస్ట్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఐటెమ్స్ ఇన్ సింగిల్ వేరియబుల్ అంటే ఇప్పటిదాకా కూడా మనం ఉపయోగిస్తుంది ఏంటి ఒక వేరియబుల్ తీసుకొని ఓకేనా ఒక వేరియబుల్ తీసుకుని అందులో ఒక వాల్యూ స్టోర్ చేయడం జరుగుతుంది లైక్ ఇఫ్ యుర్ టేకింగ్ ఏ ఈక్వల్స్ టెన్ ఇయర్ టెన్ ఈజ్ ఎ వేరియబుల్ అది ఎట్లాంటిదంటే అంటే ఇంటీజర్ టైప్ వేరియబుల్ కదా టైప్ ఆఫ్ ఏ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఇస్ అంటీజర్ బట్ ఇప్పుడు అదే ఏ అనే వేరియబుల్లో నేను సిరీస్ ఆఫ్ వాల్యూస్ ఇంకా చెప్పాలంటే మల్టిపుల్ వాల్యూ స్టోర్ చేసేటప్పుడు దాన్ని నేను లిస్ట్ కింద డిఫైన్ చేయాల్సి వస్తుంది మనం ఇందాక అనుకున్నాం కదా ఒక వేరియబుల్కి ఎదురుగా మనం స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి ఊడ్చి పెడితే అది అవుతుంది లిస్ట్ అట్ ప్రెజెంట్ అయితే ఇక్కడ ఏ అనేది ఎంటీ లిస్ట్ ఇందులో ఎట్లాంటి డేటా మనం పెట్టుకోలేదు డేటా ఐటమ్స్ కూడా మనం పెట్టుకోలేదు ఒకవేళ ఏ యొక్క టైప్ మనం చూస్తే కనుక అది క్లియర్ గా చెప్తుంది ఇట్ ఈస్ అ లిస్ట్ ఓకే అయితే లిస్ట్లో మనం ఏం స్టోర్ చేయొచ్చు ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు ఐఎమ్ స్టోరింగ్ సంథింగ్ ఇన్ ఏ లైక్ ఇందులో నేను చెప్తున్నాను టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ వాల్యూస్ ఇక్కడ నేను స్టోర్ చేయగలిగాను ఇంతవరకు నేను ఏలో ఒకే ఒక వాల్యూను స్టోర్ చేయగలిగాను యాజ్ అ వేరియబుల్ ఇప్పుడు ఇదే ఏ వేరియబుల్ యూ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ అ వేరియబుల్ ఇదే ఏన్ వేరియబుల్లో నేను ఒకేసారి టెన్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ టెన్ డిఫరెంట్ ఎలిమెంట్స్ నేను అక్కడ స్టోర్ చేయగలిగాను ఓకే అయితే ఇక్కడ విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది లెట్స్ సో ఇక్కడ మనం చూసాంగా దాన్ని డిఫైన్ చేసేటప్పుడు ఏ ఈక్వల్స్ ఒక టెన్ వ్యాల్యూస్ అక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ టెన్తో స్టార్ట్ చేసి హండ్రెడ్తో నేను ఎండ్ చేశాను అయితే మెమరీలు ఇది ఎట్లా స్టోర్ అవుతుంది ఒకసారి మనం గెస్ చేద్దాం ఎగ్జాక్ట్ గా ఇలాగే ఉంటుందని కాదు వి వీ కెన్ హ్యావ్ ఏ గెస్ సో ఇది ఏ అయితే కనుక అంత పైన మెమరీ ఉందని అనుకుందాం దిస్ ఇస్టైర్ ద కోర్స్ మెమరీ అది ఒక హార్డ్ డిస్క్ గా ర్యామ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఓకేనా ఇందులో మనకి ఒక టెన్ వాల్యూస్ మనం స్టోర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ అఫ్ కోర్స్ టెన్ ఈ టెన్ వాల్యూస్ ను కూడా మనకు ఒకే ఒక యూనిక్ నేమ్తో మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది ఆ నేమ్ ఏంటంటే ఏ ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా ఇక్కడ ఏని కనుక మనం ప్రింట్ చేస్తే మొత్తం టెన్ వ్యాల్యూస్ కూడా అక్కడ ప్రింట్ కాబట్టి అంటే అర్థం ఏంటి మనం ఈ మొత్తం పది వ్యాల్యూస్ ను కూడా ఏ అనే ఒక కామన్ నేమ్ తో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అఫ్ కోర్స్ స్టోర్ చేయడం జరుగుతుంది లైక్ దిస్ సో ఆన్ హండ్రెడ్ రైట్ ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మీరు ఒక అపార్ట్మెంట్ని చూస్తే కనుక ఒక ఫార్టీ ఫిఫ్టీ ఫ్లోర్స్ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ దానికి కి ఒక పేరు ఏదో పెట్టుకుంటున్నాం సమ్ ఎక్స్ వైజెడ్ అపార్ట్మెంట్ ఇప్పుడు ఈ ఫిఫ్టీ కి కూడా ఉన్నటువంటి కామన్ నేమ్ ఏదంటే ఎక్స్ వైజెడ్ అపార్ట్మెంట్ ఇట్ సో మొత్తం ఈ ఫిఫ్టీ కి ఉన్నటువంటి కామన్ నేమ్ ఇది ఒక అపార్ట్మెంట్ అనుకుంటే కనుక దీంట్లో ఒక ఫిఫ్టీ ఫ్లోర్స్ ఉన్నాయి అనుకుంటే కనుక వీటికి ఉన్నటువంటి కామన్ నేమ్ ఏది అంటే ఎక్స్వైడ్ so, సో ఈ ఫిఫ్టీ ఫ్లోర్స్లో ఏ ఒక్క ఫ్లోర్ని మీరు వెళ్ళాలన్నా ముందుగా మీరు రావాల్సిన ఎక్కడికంటే ఎక్స్ వైజెడ్ అపార్ట్మెంట్ దగ్గరికి రావాలి ఇందులో ఏ ఒక్క ఫ్లోర్కి వెళ్ళాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళాల్సింది ఎక్కడికంటే ఎక్స్ వైజెడ్ అడ్రస్తో ఉన్నటువంటి అపార్ట్మెంట్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కావాల్సినటువంటి అపార్ట్మెంట్ మీరు అనుకుని మీకు కావాల్సిన ఫ్రెండ్ కానీ మీరు వెళ్ళాల్సిన ఆఫీస్ కానీ అది ఏ ఫ్లోర్లో ఉందో ఆ ఫ్లోర్ నేమ్తో ప్రతి ఫ్లోర్కి ఒక నేమ్ ఉంటుంది దాన్ని మరి అడ్రస్ అంటున్నాం ఆ నేమ్తో మీరు మళ్ళీ దాన్ని వెతుక్కుంటా అక్కడ వెళ్ళడం జరుగుతుంది మొదటిగా మీరు వచ్చింది అపార్ట్మెంట్ నేమ్ జెడ్ అయితే ఆ తర్వాత ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫ్లోర్ నేమ్స్ జనరల్గా మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సో ఆన్ మీకు కావాల్సిన ఫ్లోర్స్ ఫిఫ్టీ టోటల్ ఫిఫ్టీ ఫ్లోర్స్ అయితే ఫార్టీ నైన్తో ఎండ్ అవుతుంది ఇక్కడ మీరు గమనించారు ఈ అపార్ట్మెంట్లు ఉన్నటువంటి మొత్తం యాభై ఫ్లోర్స్ కూడా సున్నాతో ప్రారంభమయ్యి నలభై తొమ్మిదితో ఎండ్ అయినాయి యాక్చువల్గా ఎక్స్వైజెడ్ అపార్ట్మెంట్లు ఉన్నటువంటి ఫ్లోర్స్ ఎన్ని అంటే ఫిఫ్టీ యాస్ మొదటగా స్టార్ట్ అయింది జీరో చివరిగా ఎండ్ అయింది ఫార్టీ నైన్ దట్ మీన్స్ మైనస్ వన్తో ఇది ఈక్వల్ ఫిఫ్టీ అనుకుంటే ఎన్ మైనస్ వన్తో ఎండ్ అవుతుంది రైట్ ద సేమ్ వే ద సేమ్ వే ఇక్కడ కూడా మనం తీసుకుంటే ఏ అనే ఒక వేరియబుల్లో మనం ఓవరాల్గా టెన్ వాల్యూస్ని స్టోర్ చేయడం జరిగింది అయితే అందులో ఒక పర్టికులర్ వాల్యూ నేను రీడ్ చేయాలంటే మనం అనుకుంటున్నాం కదా మొత్తానికి ఉన్నటువంటి అడ్రస్ ఏ అయినప్పటికీ కూడా ప్రతి వాల్యూకి ఒక ఇండివిజువల్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది దాన్ని మనం ఇండెక్స్ వాల్యూ అని చెప్తాం అక్కడ ఎట్లాగైతే ప్రతి ఫ్లోర్కి ఒక నేమ్ అనేది ఉంది జీరోతో స్టార్ట్ అయిందో ఇక్కడ కూడా ఇండెక్స్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది అది కూడా మీకు జీరోతోనే స్టార్ట్ అవుతుంది జీరో వన్ టూ సో ఆన్ నైన్ మొత్తంగా పది ఉన్నటువంటి ఈ వేరియబుల్లో అంటే పది ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఈ వేరియబుల్లో సున్నాతో ప్రారంభమైంది కాబట్టి మైనస్ వన్ అంటే నైన్తో అది ఎండ్ అవుతుంది అన్నట్టు అంటే ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది ఏ ఆఫ్ జీరోలో ఏం స్టోర్ చేసావు అంటే టెన్ ఏ ఆఫ్ జీరోలో ఏం స్టోర్ చేసావు టెన్ ఇక్కడ అంతే కదా ఎక్స్ వైజెడ్ అనే అపార్ట్మెంట్లో జీ గ్రౌండ్ ఫ్లోర్లో ఏముంది సెల్లర్ ఫస్ట్ ఫ్లోర్లో ఎవరున్నారో సమ్ రాజేష్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు సమ్ రమేష్ ఆర్ సమ్ ఆనంద్ లైక్ దట్ ఎలాగైతే మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నామో ఇక్కడ కూడా ఏ అని ఒక వేరియబుల్లో పది ఎలిమెంట్స్ నువ్వు స్టోర్ చేసుకున్నావు బట్ ప్రతి ఎలిమెంట్కి ఒక ఇండివిజువల్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది దాన్ని మనం ఇండెక్స్ అంటున్నాము ఇండెక్స్ అనేది జీరోతో స్టార్ట్ అయ్యి మైనస్ ఎన్ మైనస్ వన్తో ఎండ్ అవుతుంది ఇది ఎందుకు మనం ఇంత ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామంటే ఇక్కడ నుంచి మనం చూసే ఈ లిస్ట్ కానీ టప్పులు కానీ సెట్ డిక్షనరీ వాట్ ఎవర్ ఇట్ బి ఆ ఇండెక్స్ వాల్యూని ఆధారంగా చేసుకునే మనకు కావాల్సినటువంటి డేటా ఐటమ్ను మనం యాక్సెస్ చేయగలుగుతాం ఎందుకంటే దీనిని ఒక డేటాబేస్ అనుకుంటే లెట్ అస్ అజ్యూమ్ దట్ ఇట్ ఇస్ ఎ డేటాబేస్ ఇది ఒక ఇండివిజువల్ రికార్డ్ అయితే ఈ రికార్డ్లో వేరు వేరు ఫీల్డ్స్ మనం ఎలిమెంట్స్ని అక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు కావాల్సిన ఒక పర్టికులర్ ఫీల్డ్ ఐడెంటిఫై చేయాలి అంటే దాని యొక్క ఇండెక్స్ వాల్యూ ఆధారంగా అనేది సాధ్యం అవుతుంది కాబట్టి ఇండెక్స్ వాల్యూ కాన్సెప్ట్ కనుక మనం అర్థం చేసుకున్న ప్రయత్నం చేస్తే ఇక్కడ నుంచి మిగతా అంతా కూడా చాలా క్లియర్గా ఉంటుంది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ మొత్తానికి ఏ అని ఒక వేరియబుల్ దాన్ని మనం లిస్ట్ అంటున్నాము లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ అంతే కదా లిస్ట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ సో ఇందులో మీరు మొత్తంగా ఒక పది ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అందులో స్పెసిఫిక్గా నాకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం ఈ టెన్ ఎక్కడ స్టోర్ అయింది చూద్దాము అప్పుడు ఏం చెప్పాలి ఏ ఆఫ్ సేమ్ ఏ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్లో పెట్టి దాని యొక్క ఇండెక్స్ వాల్యూని కనుక మనం ఇవ్వడం ద్వారా దాన్ని యాక్సెస్ చేసే ప్రయత్నం చేయగలుగుతున్నాం అంటే ఏ ఆఫ్ జీరోలో నీకు టెన్ స్టోర్ అయింది లైక్ దట్ ఏ ఆఫ్ నైన్లో ఏం స్టోర్ అయి ఉంటుంది ఇక్కడ మనం దట్ ఈస్ హండ్రెడ్ ఓకే కదా అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఏంటి అంటే యాక్చువల్లీ మనం ఎప్పుడైనా కనుక సారీ ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇక్కడనే కనుక మనం తీసుకుంటే నేను ఏ ఆఫ్ ఏ అంటే అనే లిస్ట్లో నేను టోటల్గా టెన్ వ్యాల్యూస్ స్టోర్ చేయడం జరిగింది ఏంటి అది దట్ ఈజ్ టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ నేను కొంత ఎక్కువ టైం తీసుకుంటున్నాను బికాస్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ రైట్ హండ్రెడ్ మనం ప్రతిదానికి ఒక ఇండెక్స్ వాల్యూ ఉందని చెప్తున్నాం దీని జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అంటే అక్కడ విషయాన్ని మనం గమనించాలి మనం సిరీస్ ఆఫ్ వాల్యూస్ యాక్ష చేసేటప్పుడు లెఫ్ట్ టు రైట్ కనుక మనం చూస్తే జీరో నుంచి నైన్ దాకా అంటే జీరో నుంచి మైనస్ వన్ దాన్ని ఎండ్ అవుతుంది ఎప్పుడు అది అంటే లెఫ్ట్ టు రైట్ కనుక మనం యాక్సెస్ చేయాల్సి వస్తే అంటే సిరీస్ ఆఫ్ వాల్యూస్ దీన్ని మనం స్లైసింగ్ అంటాం నెక్స్ట్ సెషన్లో కూడా మనం చూద్దాం అది ఒకవేళ మనం రైట్ నుంచి లెఫ్ట్కి చూసే క్రమంలో అంటే రివర్స్ ఆర్డర్లో కనుక దీన్ని యాక్సెస్ చేయాలనుకుంటే ఎట్లా అంటే ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అప్పుడు ఇది మైనస్ వన్తో స్టార్ట్ చేయాల మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ మైనస్ సిక్స్ మైనస్ సెవెన్ మైనస్ ఎయిట్ మైనస్ నైన్ మైనస్ టెన్ అంటే పాజిటివ్గా తీసుకుంటే లెఫ్ట్ టు రైట్ అంటే ఇది జీరో అవుతుంది ఇది మైనస్ టెన్ అవుతుంది క్లియర్ కదా ఒక్కసారి ట్రై చేద్దాం ఏమైనా నెగిటివ్ తో మనం యాక్సెస్ చేసే ప్రయత్నం చేయొచ్చేము జస్ట్ ఒకసారి ట్రై చేద్దాం ఓకే ఇందాక టెన్ యాక్సెస్కి ఏం చేశాము ఏ ఆఫ్ జీరో బట్ ఇప్పుడు నేను ఏ ఆఫ్ మైనస్ టెన్ అంటున్నాను యూ విల్ గెట్ ద సేమ్ రిజల్ట్ టెన్ ఐ థింక్ యూ గాట్ ఇట్ నో యాక్చువల్లీ మనం లెఫ్ట్ టు రైట్ కనుక ని యాక్సెస్ చేసే క్రమంలో జీరోతో స్టార్ట్ చేసి మైనస్ వన్తో ఎండ్ చేయాలి వాటికి ఇండెక్సెస్ ఇండెక్స్ వాల్యూస్ అవే బట్ యాక్సెస్ చేసేటప్పుడు మనం రైట్ టు లెఫ్ట్ కనుక యాక్సెస్ చేస్తే దాన్ని ఆ విధంగా ఇండెక్సింగ్ నెగిటివ్లు తీసుకునేటప్పుడు మైనస్ వన్తో స్టార్ట్ చేసి మైనస్ ఎన్తో ఎండ్ చేయాలి లెఫ్ట్ టు రైట్ తీసుకునేటప్పుడు జీరోతో స్టార్ట్ చేసి ఎన్ మైనస్ వన్తో ఎండ్ చేయాలి రైట్ టు లెఫ్ట్ తీసుకునేటప్పుడు మైనస్ వన్తో స్టార్ట్ చేసి మైనస్ ఎన్తో ఎన్ చేయాల్సి ఉంటుంది సో ఈ లెక్కన ఇప్పుడు మీ సారీ ఇప్పుడు నాకు హండ్రెడ్ కావాలంటే మనం పాజిటివ్ ఇండెక్స్లో ఏం చెప్తున్నాము ఆఫ్ నైన్ అదే నెగిటివ్ ఇండెక్స్ని చూడాలంటే ఆఫ్ మైనస్ వన్ ఇచ్చి చేయండి యూ గుడ్ ఏబుల్ టు యాక్సెస్ ఆ లెక్కన నాకు ఇక్కడ ఫిఫ్టీని నేను యాక్సెస్ చేయాల్సి రావచ్చు ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ వాల్యూ ఫిఫ్టీ అండ్ ఇది మీరు ఒక డేటాబేస్ అనుకోండి ఇందులో ఈ పర్టికులర్ ఎలిమెంట్ మీరు యాక్సెస్ చేయాలనుకుంటే కనుక దీన్ని రెండు రకాలుగా మీరు ట్రై చేయొచ్చు నేను పాజిటివ్ ఇండెక్సింగ్ చేయాలంటే ఏం చేయాలి ఫిఫ్టీ యొక్క పాజిటివ్ ఇండెక్సింగ్ ఏంటి అంటే దట్ ఈస్ రైట్ నెగిటివ్ ఇండెక్సింగ్ చూడండి ఏ ఆఫ్ మైనస్ సిక్స్ దట్ ఈస్ ఫిఫ్టీ సో ఈ కాన్సెప్ట్ గుర్తు పెట్టుకుంటే ఎక్కడి నుంచి మనం చేయబోతున్నటువంటి యాక్సింగ్ వాల్యూస్ ఫ్రమ్ లిస్ట్ లో ఉన్నటువంటి లిస్ట్ కానీ టపుల్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే మనం చెప్తున్నటువంటి ఈ నాలుగు రకాలైన డేటా స్ట్రక్చర్స్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని యాక్సేజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది మరొకసారి క్లియర్గా అర్థం చేసుకుంటారు ఒక లిస్ట్ తీసుకున్న టపుల్ తీసుకుని అన్నీ కూడా కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇందులో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు వాటన్నిటికీ కామన్ నేమ్ ఒకటే ఉన్నప్పటికీ కూడా ప్రతిదానికి ఇండివిజువల్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది దాన్ని నువ్వు ఇండెక్సింగ్ అంటున్నావు ఆ ఇండెక్స్ అనేది లెఫ్ట్ టు రైట్ కనుక తీసుకుంటే జీరోతో స్టార్ట్ అవుతుంది మైనస్ వన్తో ఎండ్ అవుతుంది రైట్ టు లెఫ్ట్ యాక్సెస్ చేయాలనుకుంటే మైనస్ వన్తో స్టార్ట్ అయ్యి మైనస్ ఎన్తో ఎండ్ అవుతుంది ఐ హోప్ క్లియర్ రైట్ ఓకే ఇకపోతే ఒకసారి చూద్దాం ఇక్కడ ఒక లిస్ట్ని ఎట్లా క్రియేట్ చేయాలి సింపుల్ వెరీ సింపుల్ లిస్ట్ నేమ్ ఈక్వల్ విదిన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ లిస్ట్ ఐటమ్స్ ఇస్తే సరిపోతుంది ఇందాక అయితే మనం టెన్ టు ట్వంటీ చూసాం సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే గనుక హియర్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ లిస్ట్ ఐటెమ్స్ ఏంటంటే అది ఏ ఈక్వల్స్ ఆపిల్ రైట్ ఇందాక ఏ అనేటువంటి లిస్ట్ లో ఇంటీజర్ ని తీసుకున్నాము ఇక్కడ లిస్ట్ లిస్ట్లో స్ట్రింగ్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము మల్టిపుల్ స్ట్రింగ్స్ ఓకేనా సారీ సో యాక్చువల్లీ టైప్ ఆఫ్ దిస్ లిస్ట్ ఈజ్ అ టైప్ ఆఫ్ దిస్ ఏ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ బట్ ఏలో ఇప్పుడు ఏమున్నాయంటే అన్ని స్ట్రింగ్స్ ఏ ఉన్నాయి అంటే దీనివల్ల మనకి ఇంకా అర్థం అవుతుంది ఏంటి అంటే ఇప్పుడు మనకు క్లియర్గా అర్థం అవుతుంది కదా టోటల్గా మనకున్న ఐటమ్స్ అన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బట్ వీటి ఇండెక్సింగ్ ఏమవుతుంది జీరోతో స్టార్ట్ అయ్యి ఫోర్తో ఎండ్ అవుతుంది సో ఏ ఆఫ్ జీరోలో ఏముందంటే ఆపిల్ ఉంది ఏ ఏఆ్ ఫోర్లో ఏముందంటే ఆరెంజ్ ఉంది అది నెగిటివ్ ఇండెక్సింగ్ అయితే కనుక ఆఫ్ మైనస్ ఫైవ్లో యాపిల్ ఉంది ఆఫ్ మైనస్ వన్లో ఆరెంజ్ ఉంది రైట్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం లిస్ట్లో ఏమైనా పెట్టుకోవచ్చు ఐఎమ్ గివింగ్ లిస్ట్ నేమ్ ఈజ్ ఎల్ వన్ ఆర్ ఐఎమ్ గివింగ్ సింప్లీ ఎల్ దీంట్లో మీరు ఏమైనా పెట్టుకోవచ్చు ఒక ఇంటీజర్ పెట్టాను ఒక స్ట్రింగ్ పెట్టాను ఒక డెసిమల్ వాల్యూ పెట్టుకుంటున్నాను లైక్ ఫ్లోట్ ఓకేనా ఒక బులెన్ వాల్యూ పెడుతున్నాను అట్లానే ఒక కాంప్లెక్స్ వాల్యూ పెడుతున్నాను రైటా ఓకే కాంప్లెక్స్ వాల్యూ పెడుతున్నాను ఇప్పుడు ఇందులో నేను ప్రింట్ చేసి చూస్తే కనుక టైప్ ఆఫ్ ఎల్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఇందులో ఏమేమి ఉన్నాయి టెన్ ఎక్కడ ఉందంటే ఎల్ ఆఫ్ జీరో గో ఆన్లైన్ ఎల్ ఆఫ్ వన్ ఎల్ ఆఫ్ టూలో ఫార్టీ పాయింట్ ఫైవ్ ఎల్ ఆఫ్ త్రీలో ట్రూ ఉంది ఎల్ ఆఫ్ ఫోర్లో ఫైవ్ జీ అని ఒక కాంప్లెక్స్ ఫైవ్ ఎక్కడ ఉందన్నట్టు సో దీనివల్ల మనం అర్థం చేసుకుంది ఏంటంటే లిస్ట్లో మనం ఏమైనా కాక వీ కెన్ స్టోర్ ఎనీథింగ్ ఓకే అయితే దీనికోసం మనం చెప్తున్నాం కదా ఇది ఆర్డర్డ్ అంటే ఇండెక్స్డ్ అనేట్ ఒక ప్రాపర్ ఆర్డర్లో ఉంటుంది ఇట్స్ ఇండెక్స్డ్ కాబట్టి మనకు కావాల్సినటువంటి ఐటెంని ఈజీగా మనం యాక్సెస్ చేసి పెట్టుకోవచ్చు అట్లానే చేంజబుల్ మనకు కావాల్సినటువంటి ఐటెం యొక్క ఇండెక్స్ మార్చుకోవచ్చు అండ్ ఇండెక్స్ మార్చుకోవడం అంటే ఇండెక్స్లో ఉన్నటువంటి ఐటెమ్ని మనం మార్చుకోవచ్చు లేదనుకుంటే పాత డేటా తీసి కొత్త డేటా పెట్టుకోవడం కొత్తగా యాడ్ చేయడం కూడా చేయొచ్చు అండ్ డూప్లికేట్స్నిది అలో చేస్తుంది సో ఐటమ్స్ ఆర్ ఇండెక్స్ సో దట్ ఇండెక్స్ వాల్యూ స్టార్టింగ్ విత్ జీరో ఒకసారి ఇక్కడ మనం చూద్దాం స్వీట్ మనం స్లైసింగ్ అంటున్నాం స్లైసింగ్ అంటే ఏం లేదు మీకున్నటువంటిది అంతా డేటాబేస్ లాగా అనుకుంటాం లేదంటే మొత్తం అంత ఒక రికార్డ్ లాగా అనుకుంటే దాంట్లో ఒక పార్ట్ మనకు కావాల్సిన పార్ట్ని యాక్సెస్ చేసే ప్రాసెస్ని మనం స్లైసింగ్ అని చెప్పడం జరుగుతుంది ఇట్స్ కాల్డ్ అ స్లైసింగ్ సారీ లిస్ట్ స్లైసింగ్ లేదా డేటా స్లైసింగ్ అని అక్కడ మనం చెప్పడం జరుగుతుంది ఓకేనా రైట్ ఇకపోతే ఒకసారి చూద్దాం ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్ అనేది స్లైసింగ్ ఎట్లా మనం చేయొచ్చు మనకు కావాల్సినటువంటి వాల్యూస్ని ఏ విధంగా యాక్చేజ్ దాని దానికోసం సో ఇందాక మనం ఇదే కదా పెట్టుకున్నాము ఆపిల్ టు ఆరెంజ్ సో ఏ అనే ఒక లిస్ట్లో మనకు ఉన్నటువంటి లిస్ట్ ఐటమ్స్ ఏంటి అంటే యాపిల్ బనానా మ్యాంగో గోవా ఆరెంజ్ సో ఆన్ సో మనకు అర్థమైంది ఏంటి అంటే యాపిల్ ఏఎఫ్ జీరోలో స్టార్ స్టోర్ అయింది ఆరెంజ్ ఏఎఫ్ ఫోర్లో స్టోర్ అయింది అన్నట్టు ఓకేనా సో ఇప్పుడు కనుక మనం రేంజ్ ఆఫ్ ని కనుక యాక్సెస్ చేస్తే ఇందాక ఆల్రెడీ ఇక్కడ దీని ప్రకారం చూస్తే ఏఎఫ్ వన్లో ఉన్నది బనానా అలాగే ఏఎఫ్ మైనస్ టూలో ఉన్నది గువ్వ రైట్ టు లెఫ్ట్ దాంతో పాటుగా మనం స్లైసింగ్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ అంటే రెండు నుంచి నాలుగు వరకు తీసుకుంటే ఏ ఆఫ్ టూ టు ఫోర్ అయితే ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్ కోసం మనం క్లియర్గా తెలుసు ఏదైతే అప్పర్ బౌండ్ ఉందో అది మైనస్ వన్తో ఎండ్ అవుతుంది అంటే దీని అర్థం ఏంటి టూ త్రీ అని ఇక్కడ ఫోర్ ఉందంటే అర్థం ఏంటి టూ త్రీ అని అండ్ ఏ ఆఫ్ టూ ఆఫ్ త్రీ ఆఫ్ టూ ఏముంది అది మ్యాంగో ఆఫ్ త్రీ క్లియర్ కదండి ఇది స్టార్టింగ్ వాల్యూ ఇది ఎండింగ్ వాల్యూ అంటే టూ అనేది స్టార్టింగ్ వాల్యూ ఫోర్ అనేది ఎండింగ్ వాల్యూ బట్ మనకు తెలుసు రేంజ్ లో అప్పర్ బౌండ్ మైనస్ వన్తో ఎండ్ అవుతుంది బికాస్ ఇన్ జనరల్ గా మనకి జీరోతో స్టార్ట్ అవుతుంది కాబట్టి మైనస్ వన్ తో ఇది ఎండ్ అవుతుంది అట్లానే ఇక్కడ సేమ్ ఇంకోటి కూడా ఇవ్వడం జరిగింది సారీ ఇక్కడ ఏ ఆఫ్ ఫోర్ అన్నాం ఇక్కడ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి రైట్ ఇందాక ఏ ఆఫ్ టూ టూ ఫోర్ అంటే అర్థం ఏంటి ఏ ఆఫ్ టూ ఏ ఆఫ్ త్రీ ఎందుకు ఫోర్ అంటే మైనస్ వన్తో ఎండ్ అవుతుంది కాబట్టి బట్ ఇక్కడ ఏం చెప్తున్నాము ఏ ఆఫ్ ఫోర్ అంటున్నా అంటే ఇక్కడ స్టార్ట్ వాల్యూ టూ ఇచ్చారు స్టాప్ వ్యాల్యూ ఫోర్ అన్నారు అప్పర్ బౌండ్ వ్యాల్యూ ఇక్కడ స్టార్ట్ వ్యాల్యూ మనం ఇవ్వాలి స్టాప్ వాల్యూ మాత్రం ఫోర్ అంటున్నా అంటే ఇక్కడ స్టాప్ వ్యాల్యూ అనేది త్రీతో ఎండ్ అవుతుంది దీని ప్రకారంగా బట్ స్టార్ట్ వాల్యూ మనం చెప్పలేదు కాబట్టి బై డిఫాల్ట్ అది జీరోగా తీసుకుంటుంది అంటే దీని అర్థం ఏంటి అంటే జీరో టు త్రీ అని ఒకసారి చూద్దాం సో ఆ కాలన్కి లెఫ్ట్ సైడ్ స్టార్ట్ వాల్యూ మనం ఇవ్వకపోతే బై డిఫాల్ట్ అది జీరో తీసుకుంటుంది అప్పర్ బౌండ్ మీరు ఇచ్చారు కాబట్టి మైనస్ వన్తో అది ఎండ్ అవడం జరిగింది ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇక్కడ స్టార్ట్ వాల్యూ టూ ఇచ్చాము స్టాప్ వాల్యూ మనం అక్కడ ఇవ్వాలి ఇప్పుడు మీరు గెస్ట్ చేయొచ్చు ఏమవుతుంది అనేది ఏ ఆఫ్ స్టార్ట్ వాల్యూ టూ ఇచ్చాము ఇందాక ఒకసారి చూస్తే స్టార్ట్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్తో స్టార్ట్ చేసింది ఇక్కడ స్టాప్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి మీకు అర్థమైంది లాస్ట్ ఎలిమెంట్తో ఆగడం జరిగింది అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి ఇదే కదా లాస్ట్ వాల్యూ ఆరెంజ్ సో మనం ఇవ్వలేదు కాబట్టి ఆరెంజ్ తో ఎండ్ అయింది మనం టూ అన్నామంటే అర్థం ఏంటంటే జీరో వన్ టూ ఇక్కడ నుంచి ఇంత దాకా అక్కడ మనకి యాక్సెస్ చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా ఐ థింక్ యు ఆర్ ఫాలోయింగ్ భరత్ ఇస్ ఇట్ క్లియర్ ఎఫ్ ర్త్ గారు రైట్ ఓకే నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ మనం ఇంకొక స్లైసింగ్ చూస్తున్నాము ఏ ఆఫ్ మైనస్ ఫోర్ టూ మైనస్ వన్ ఏ ఆఫ్ మైనస్ ఫోర్ టూ మైనస్ వన్ సో ఇందాక ఇక్కడ చెప్పుకున్నాం కదా మనకి అక్కడ ఏమేమి ఉన్నాయి ఒక్క నిమిషం అక్కడ ఉన్న వాల్యూస్ ఒకసారి చూద్దాం రైట్ సో దట్ ఈస్ ఆపిల్ మ్యాంగో సారీ బనానా

మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ అక్కడ మనం ఇక్కడ ఏంటి యాక్సెస్ చేసే ప్రయత్నం చేస్తున్నాము మైనస్ ఫోర్ టూ మైనస్ వన్ అంటే ఈ పాటికి మీరు గెస్ చేయొచ్చు ఈ పాటికి గెస్ చేయొచ్చు ఏమొస్తుంది అనేది ఎనీ గెస్ ఎస్ రైట్ నో ఇష్యూ ఇక్కడ మీకు ఏమేమి వచ్చింది అంటే బనానా మ్యాంగో గోవా నిమిషం బనానా మ్యాంగో గోవా యాక్చువల్లీ మనం ఇక్కడ ఇస్తుంది ఏంటి ఫోర్ నుంచి వన్ వరకు అంటున్నాం అంటే స్టార్ట్ వాల్యూ ఫోర్ అవ్వాలి స్టాప్ వాల్యూ మైనస్ వన్ అవ్వాలి అంటే యాక్చువల్గా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రావాలి ఇన్ఫ్యాక్ట్ కానీ మనకు తెలుసు కదా అప్పర్ బౌండ్ స్టాప్ వాల్యూ ఎప్పుడు కూడా ఒక ముందు ఉన్నటువంటి ఎలిమెంట్తో ఎండ్ అవుతుంది అంటే యాక్చువల్లీ ఎక్కడి వరకు రావాల్సింది ఎక్కడితోనే దాగింది అన్నట్టు అందుకనే మనకి ఫోర్ త్రీ టూలో ఉన్నటువంటి బనానా మ్యాంగో గోవా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనం ఇచ్చే రేంజ్ ఆఫ్ వాల్యూస్లో స్టార్ట్ వాల్యూ స్టాప్ వ్యాల్యూ ఎప్పుడు కూడా స్టార్ట్ వాల్యూ జీరోతో స్టార్ట్ అవుతుంది స్టాప్ వ్యాల్యూ మైనస్ వన్తో ఎండ్ అవుతుంది కాబట్టి అంటే అక్కడ మైనస్ వన్ అంటే మైనస్ వన్ మైనస్ వన్ అట్లా కాదు ఇక్కడ ఎక్కడతో స్టార్ట్ అయింది ఎక్కడతో ఎండ్ అవ్వాలి బట్ అంతకంటే ముందు ఒక ఎలిమెంట్ అది ఎండ్ అవుతుంది కాబట్టి మైనస్ ఫోర్ మైనస్ త్రీ మైనస్ టూలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని అక్కడ మనకి యాక్సెస్ చేసి చూపించడం జరుగుతుంది రైటా దిస్ ఈజ్ అబౌట్ స్లైసింగ్ ఓకేనా సో దీంట్లో మనం లిస్ట్లో ఎలిమెంట్స్ ఎట్లాగా రిప్రజెంట్ చేయాలో చూసాము దాంట్లో ఉండే ఉన్నటువంటి ఇండెక్సింగ్ సహకారంతో దాంట్లో ఉన్న వాల్యూస్ని ఏ విధంగా యాక్సెస్ చేయాలో చూసాము అట్లాగే రేంజ్ ఆఫ్ వాల్యూస్ దాన్ని మనం స్లైసింగ్ అంటున్నాము ఈ స్లైసింగ్లో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అది పాజిటివ్ ఇండెక్సింగ్ కానివ్వండి నెగిటివ్ ఇండెక్సింగ్ కానివ్వండి ఎట్లా చేయాలో మనం చూడటం జరిగింది ఆ వన్ మూమెంట్ సంబడి ఎస్ రైట్ ఓకే లేకపోతే సారీ మనకున్నటువంటి ఆపరేటర్స్ మెంబర్షిప్ ఆపరేటర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఇన్ నాట్ ఇన్ ఈజ్ నాట్ ఈజ్ ఎట్లా తెలుసు కదా సో ఒకసారి ఇక్కడ మనం చెక్ చేస్తున్నాం అంటే ఏ అనేది కనుక మీకు ఒక లిస్ట్ అయితే అందులో ఫలానా ఐటెం ఉందా లేదా చెక్ చేసేదానికి అంటే ఇక్కడ సింప్లీ ఒక ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఆపిల్ బనానా మ్యాంగో గోవా ఆరెంజ్ మీరు కావాల్సిన ఎలిమెంట్ అందులో ఉందో లేదు ఈజీగా చెప్పేయగలుగుతారు బట్ అజ్యూమ్ దట్ సమ్ థౌజండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ అందులో మనకు కావాల్సిన ఎలిమెంట్ ఉందా లేదా అనేది మనం ఫైండ్ అవుట్ చేసి మామూలుగా ఒక్కొక్కటి చెక్ చేయలేం కదా అప్పుడు మనకి ఈ ఇన్ అనే ఒక మెంబర్షిప్ ఆపరేటర్ ఉపయోగించడం ద్వారా అది మనం చెక్ చేయొచ్చు ఏమని అంటున్నాము ఇఫ్ మీకు కావాల్సినటువంటి ఎలిమెంట్ లైక్ మ్యాంగో అందులో ఉందా లేదా ఇన్ దట్ లిస్ట్ ఉందా లేదా మీకు అడుగుతుంది ఉంటే గనక ఏం చెప్పాలి

ఎల్స్ మీరు ఇవ్వచ్చు కాక ఎల్స్ ఎస్ ప్రింట్ దట్ ఈర్ నాట్ నాట్ ఇన్ ద లిస్ట్ మనకు కావాల్సిన ఐటమ్ అక్కడ లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం సో పప్పాయిస్ నాట్ ఇన్ దట్ ఎక్సెల్ ఇవి ఈ మెంబర్షిప్ ఆపరేటర్ ఇట్లా యూస్ చేయొచ్చు అది కేవలం లిస్ట్ లోనే కాదు మిగతా టపుల్స్ అలాగే సెడ్స్ అలాగే డిక్షనరీలకు కూడా మనం మెంబర్షిప్ ఆపరేటర్ యూజ్ చేసి యాక్సెస్ చేయడం మనం చూద్దాం సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఫర్ టూ డేస్ క్లాస్ మనం ఈ క్లాస్ ఇక్కడితో కన్క్లూడ్ చేస్తున్నాము మిగతా దీని కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ లో చూడడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్ Yes.